నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఫ్లోరోసిస్ ను తరిమి కొట్టేందుకే జిల్లాకు 2 ప్రాజెక్టులు తీసుకొచ్చామని అన్నారు. వాటి పనులు కొంత ఆలస్యమైనా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మునుగోడులో సాగునీరు అందుబాటులోకి వస్తే 2-3 ఏళ్లలో ఫ్లోరోసిస్ పారదొలొచ్చవచ్చని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చామని అన్నారు. గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్న ఆయన, ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ నల్గొండ జిల్లాను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒకటి, ఎన్నికైన అభ్యర్థి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నిక తేవడం వెనుకాల మతలు వేది అనే చర్చ జరిగినప్పుడు స్పష్టంగా ఒక వ్యక్తి యొక్క స్వార్థం దీని వెనుకాల కనబడతా ఉంది. తేవడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ, జాతీయ పార్టీ, దాని యొక్క రాజకీయ అవసరం కొరకు చేసిన ఒక కుట్ర కోణం దీంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ రాజకీయ అవసరాన్ని వాళ్ళ రాజకీయ క్రీడలో భాగంగా చేసిన ఒక పనిలో ఈ వ్యక్తి తన స్వార్థానికి వాడుకొని ఈ ఎన్నికను తెచ్చడం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బలహీనం అవుతూ ఉంది. మోడీ గారి క్రేజ్, మోడీ గారి ఇమేజ్ తగ్గుతూ ఉంది బాగా. 2014లో ఏదైతే ఈ దేశ యువతకి, దేశ ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళల్లో కొన్ని ఆశలు రెక్కించి అధికారంలోకి వచ్చిండ్రు.